చెప్పబోయే క్లాస్ ఏమంటే, ఒక టేబుల్ నిన్న ఈఎంపి టేబుల్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆ ఈఎంపి టేబుల్లో క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఇన్సర్ట్ ఆ టేబుల్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఈరోజు చెప్పబోయే క్లాసు. ఇది క్వారీ అండి. ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇన్సర్ట్కి క్వారీ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ వాల్యూస్, లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇది సింటాక్స్ అండి. ఇన్సర్ట్కి సింటాక్స్ ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నానండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ వాల్యూస్, లిస్ట్ ఆఫ్ వాల్యూస్. కాలమ్స్ అంటే కాలమ్ నేమ్స్, మనం ఏమేమైతే వాల్యూస్ ఇవ్వాలనుకున్నామో ఇది అనమాట. ఇది సింటాక్స్. ఇది గుర్తు పెట్టుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి, ఇది వచ్చేసి టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్ ఉంది కదా, ఇక్కడ టేబుల్ నేమ్, నిన్న ఈఎంపి అని క్రియేట్ చేసుకున్నాం కదా, అందుకు ఈఎంపి. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి కాలమ్ నేమ్స్, నిన్న 8 కాలమ్స్ నేమ్స్ ఇచ్చాం కదా, ఒకటి ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, జాబ్, ఎంజీఆర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్, 8 కాలమ్స్ అనమాట. వాల్యూస్, ఇక్కడ ఉన్న వాల్యూస్ వాల్యూస్. ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, మనం ఏదైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వాల్యూస్ ఏవైతే ఇవ్వాలనుకున్నారో అవి ఇక్కడ ఇవ్వాలి. నేను ఏమేమి ఇచ్చాను, 7369 ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్ స్మిత్, జాబ్ క్లర్క్ ఇచ్చా ఇక్కడ, ఎంజీఆర్ 7902, హైర్ డేట్, ఒక హైర్ డేట్ వచ్చేసి డేట్, డేట్ అనేది ఏ ఫార్మాట్లో ఉండాలంటే DDMYNYY ఫార్మాట్లో ఉండాలి కంపల్సరీ. ఇంకా శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ నల్ ఎందుకు ఇచ్చానంటే కమిషన్ అనేది 0 అయినప్పుడు, లేకుంటే 0 కాదు స్పేస్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు నల్ ఇవ్వాలి, అప్పుడు స్పేస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20, ఇలా ఇన్వర్టెడ్ కామా సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి అంటే ఒక ఇక్కడ ఈ నేమ్ కానీ జాబ్ కానీ హైర్ డేట్ కంపల్సరీ సింగిల్ కొటేట్లో రాయాలి, అట్లయితేనే క్రియేట్ అవుతుంది రో, లేదంటే కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇన్సర్ట్ ఇంటూ ఏం టేబుల్ నేమ్, లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇవి, వాల్యూస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇవన్నీ అయిన తర్వాత ఎంటర్ ఇస్తే 1 రో ఈజ్ క్రియేటెడ్. సెకండ్ రో క్రియేట్ చేసేటప్పుడు మనము లిస్ట్ ఆఫ్ కాలమ్స్ని ఇక్కడ అన్నీ సేమ్ రాస్తున్నాం కాబట్టి ప్రతిసారి లిస్ట్ ఆఫ్ కాలమ్స్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్ అంటే మనం 8 కాలమ్స్కి రాస్తున్నాం కాబట్టి వాల్యూస్, ఇది సెకండ్ రో క్రియేట్ చేస్తున్నాం. 7499 ఇక్కడ ఇచ్చాను, ఆ లైన్కి ఒక సింగిల్ కొటేట్, సేల్స్ మ్యాన్, హై డేట్ ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇవన్నీ క్రియేట్ చేసాం, అలా మనం క్రియేట్ చేసుకోవాలి. ఏదన్నా ఒక మిస్టేక్ ఇక్కడ చూడండి, ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి, ఇక్కడ చూడండి ఒక కామా ఇవ్వలేదు, అందుకు మిస్టేక్, మిస్సింగ్ కామా అని ఇచ్చేది అనమాట. మనం ఏదన్నా కానీ రాంగ్ ఇస్తే ఇలా మెసేజ్ వస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఇక్కడ కామా ఇవ్వలేదు కాబట్టి మరి మనం ఇక్కడ చదువుకోవాలి ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ అట్ లైన్ 1 కామా చెక్ చేసుకొని చూసుకోవాలి, అలా టేబుల్లో ఇన్సర్ట్ అన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్లో వాల్యూస్ ఎన్ని ఇన్సర్ట్ అయ్యాయో చెక్ చేసుకోవాలంటే సెలెక్ట్, మనం అన్ని ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత వాల్యూస్ని కమిట్ చేయాలి, అవి సేవ్ అయ్యి ఉంటాయి ఫైల్లో, అవి ఇక్కడ కమిట్ చేయాలి. మనం చేసినవన్నీ ఈ రోస్ అన్నీ క్రియేట్ అయ్యాయి కదా, అవి చెక్ చేసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 8 కాలమ్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8. ఈ లైన్ ఇక్కడికి రావాలి అంటే
इपड़ सेट लाइंस एंड सेट पेज साइज इस्ते वस्तुंदी कंपलसरी सेट लाइंस 200 सेट पेज साइज 5 वाली तरह सेलेक्ट स्टार फ्रॉम टेबल नेम चूँगी इला वे इकड़ा कदा 8 कॉलम्स वाई इक 1 2 3 4 5 6 7 8 कॉलम्स वाई अंड देन ఎన్ని రోస్ క్రియేట్ చేసాం ఇక్కడ చూడండి 8 కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 ఇక్కడ ఇక్కడ స్పేస్ రావాలంటే నల్ ఇవ్వాలి 0 రావాలి అంటే 0 ఇవ్వాలి ఇక్కడ స్పేస్ రావాలన్నా కూడా నల్ ఇవ్వాలి నల్ ఇస్తేనే ఇట్లా స్పేస్ వస్తుందన్నమాట ఎన్ని రోస్ క్రియేట్ చేసాం 14 రోస్ క్రియేట్ చేసాం ఇలా వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసుకో థాంక్యూ ఫర్ వాచింగ్.